వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను ప్రియాంక. అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది? ఒకవైపు కరోనా కష్టాలు, మరోవైపు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తున్నాయి. అదేవిధంగా మనకి ఎక్కువ మొత్తంలో ఈ గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతూ ఉంది. అసలు హైదరాబాద్లో రాజకీయం ఏ విధంగా ఉందో అవన్నీ కూడా మనము ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పేపర్స్లో తెలుసుకుందాం. ముందుగా మనము ఈనాడు పేపర్ని చూసుకున్నట్లయితే, బోర్లు అడుగంటుతున్నాయి, నల్లాలు నెమ్మదించాయి అంటూ ఒక హెడ్డింగ్ని హైలైట్ చేసినారు. బస్తీలు కాలనీలో తాగునీటికి తంటాలు అంటూ మనకి ఇక్కడ వార్తను ప్రధానంగా హైలైట్ చేసినారు. నిజంగా ఏంటంటే మనకి ఈ ఓల్డ్ సిటీ అట్లాంటి స్లమ్ ఏరియాస్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా తాగునీటికి ఏదైతే మనకి వాడే నీరు ఏదైతే ఉంటుందో దానికి చాలా ఈ సమస్యగా ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. సో దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఇక్కడ మనకు ఒక ప్రధానమైన వార్తను ఇచ్చారు. ఇక్కడ మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం, బిందెల్లో చాలా సన్నగా నల్ల వస్తూ ఉంది. సో ఇట్లా సన్నటి ధార అంటూ ఇట్లా మనకు సమ్ ఇక్కడ కొన్ని పిక్స్ ఇచ్చారు. ఇక మనము ముంబైలా కాకుండా మేల్కొందాం అంటూ ఒక హెడింగ్ని హైలైట్ చేసినారు. అజాగ్రత్తగా ఉంటే భాగ్యనగరానికి ముప్పే అంటూ ఇక్కడ మనకు కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్న క్రమంలో మనకు ఒక హెచ్చరిక లాంటి ఒక వార్తనిచ్చారు. ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం ముంబైలో ఏ విధంగా అయితే మహారాష్ట్ర రాజధానిగా ఉన్న ముంబైలో ఏ విధంగా అయితే మనకు ఈరోజు పరిస్థితి ఉందో సేమ్ అట్లా కాకుండా హైదరాబాద్ని కాపాడుకోవాలి, ఇక్కడ ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది అనేసి ఇక్కడ మనకు ఒక వార్తనిచ్చారు. నిజంగా ఏదైతే నేమి అజాగ్రత్తగా ఉంటే భాగ్యనగరానికి మాత్రం ముప్పే అనేసి ఒక ప్రధానమైన వార్తనిచ్చిండ్రు. సో ఇక్కడ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కూడా ఇది మనము దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా అనుకుంటున్నాము. సో ఇక మనము పక్కనే సందడిగా రైల్వే స్టేషన్లు ఉపాధి కోసమో ఉద్యోగరీత్యానో నగరంలో ఉంటున్న వారు వేసవి సెలవులు ఇంకా ఉండడంతో ఆలస్యంగానైనా ఊళ్ళకు పయనమయ్యారు. నగర రైల్వే స్టేషన్లు సందడిగా కనిపిస్తున్నాయి అంటూ ఇక్కడ మనకు ఒక ప్రధానమైన ఒక తల్లి కూతురు ఇద్దరు కూడా బ్యాగ్ పట్టుకొని ఊరికి వెళ్ళే ఆ యొక్క ఫోటోని వేసినారు. ఏంటంటే మనకి ఇన్ని రోజులు లాక్డౌన్ కారణంగా ఎక్కువగా మనకి ఈ యొక్క రైల్వే స్టేషన్లు అన్నీ కూడా మూతపడ్డాయి. సో ఇప్పుడు తెచ్చుకోవడం వల్ల ఈ మళ్ళీ సందడిగా మారిందనేసి ఒక ప్రధానమైన వార్తలు ఉన్నాయి. ఇక మోగుతున్న కరోనా ఘంటిక అంటూ ఒక హెడింగ్ని హైలైట్ చేసిండ్రు. నగరంలో మరో 108 కేసులు, ఉస్మానియాలో మరికొందరు వైద్య విద్యార్థులకు నిర్ధారణ అంటూ ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా ఈ యొక్క కేసులు అనేవి కూడా నమోదవుతూ ఉన్నాయి. సో ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా మనకి ఇంకా ముందు వస్తున్నాయి. సో అయినప్పటికీ కూడా ఈ యొక్క కరోనాని ముందు పెడుతున్నాయి ప్రభుత్వాలు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం ప్రతినిత్యం కూడా ఆ ఎలక్షన్స్ పైనే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. అయినప్పటికీ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా పైన ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది కూడా ఒక మైనస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఓటర్లు ఎలా ఈసారి ఎలక్షన్స్ జరగనున్నాయి, ఎలా ఏ ప్రభుత్వాన్ని గెలిపించనున్నారో ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు తర్వాత సగటి తీసి సర్దుబాటు చేసి అంటూ ఒక హెడింగ్ని హైలైట్ చేసినారు. గ్రేటర్ 3 నెలల తర్వాత విద్యుత్ బిల్లులు జారీ, జాగ్రత్తలు పాటిస్తూ రీడింగ్ తీస్తున్న విద్యుత్ సిబ్బంది అంటూ ఇక్కడ మనకు ఒక ప్రధానంగా ఇంకో వార్తనిచ్చారు. 3 నెలలు మనకు ఈ కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా మనకు 3 నెలల తర్వాత అంటే లాక్డౌన్ కాలం ఉన్నది కాబట్టి 3 నెలలు మనకి ఇంటికి ఎవరు రావడం కానివ్వండి అధికారులు అట్లా జరగలేదు. సో ఇప్పుడు ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటింటికి వచ్చేసి మనకి ఇక్కడ కరెంటు బిల్లులు ఇస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక వార్త. కాకపోతే మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు ఛార్జెస్ అనేవి కూడా చాలా పెరిగిపోయినాయి. ప్రతి జిల్లాలో కూడా పెరిగిపోయినాయి. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ యొక్క బిల్స్ అనేవి కూడా పెరిగినాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రధానంగా కొన్ని వార్తలు ఇచ్చారు. ఇక తర్వాత మనము వెలుగు పేపర్లోకి వెళ్ళిపోయినట్లయితే టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ రేస్ త్వరలో ఖాళీ కానున్న 2 ఎమ్మెల్సీ సీట్లు అంటూ ఇక్కడ మనకు ఒక ప్రధానంగా వార్తనిచ్చిండ్రు. ముందే ఒక స్థానం ఖాళీ, 3 గవర్నర్ కోటాలోనివే, మళ్ళీ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్న నాయిని కర్నె ప్రభాకర్, ఛాన్స్ ఇవ్వాలంటూ సీనియర్లు జూనియర్లు లాబీయింగ్, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు అందరి యత్నాలు అంటూ ఒక వార్తనిచ్చిండ్రు. ఏంటంటే మనకు ఈ యొక్క త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అట్లనే ఏంటంటే మనకు ఈ ఎమ్మెల్సీ సీట్లు అనేవి కూడా ఖాళీ కానున్నాయి. సో మళ్ళీ ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేసి
టీఆర్ఎస్ లో హేమా హేమీలు మళ్ళీ సీఎం దృష్టిలో పడేటందుకు అట్లాంటి కొన్ని ప్రయత్నాలు కొందరు సీనియర్ నాయకులు చేస్తున్నారనేసి ఈ ఒక వార్త వచ్చింది. తర్వాత ధర వచ్చే పంటలే వేయాలి, ఈ వానాకాలం నుంచే అమలు, సీఎం కేసీఆర్ అంటూ గిరాకీ ఉన్న పంటలే వేయాలి, రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన కమిటీ పత్తికి కాటన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ అంటూ ఒక వార్తనిచ్చారు. అసలు మన రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కువగా పత్తి పండించాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే పత్తికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. సో ఏదైతే మహారాష్ట్ర బీడు భూములు ఏవైతే ఉంటాయో సో అక్కడ బీడు భూముల్లో పత్తిని పండించాల్సిన అవసరం ఉంటుంది. మరి మన తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండగా అన్ని నీళ్లు రాగా మరి మనం పత్తి పంట ఎందుకు వేయాలనేసే ఒక క్వశ్చన్ని ప్రతి ఒక్కరు కూడా రేస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే మన కాళేశ్వరం నీళ్లు ఎక్కడ ఎన్ని, నిజంగా మల్లన్న చెప్పినట్టు కాళేశ్వరం నీళ్లు ఎన్ని ఎకరాలకు పారుతున్నది ఆ నీళ్ళేనా అనేసి, అంటే ఇప్పుడు మనం పత్తి పంట వంటి పండించినా కూడా అవి కాళేశ్వరం నీళ్ళతోటే వండినాయి అట్లా ఇట్లా అంటారు. అసలు అంటే మా పత్తి పంటకు నీళ్ళు అవసరమే లేదు. సో ఇక తర్వాత మనము అంబర్పేటలో ఫ్లైఓవర్ పనులు మొదలు పెట్టండి సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ అంటూ మనకు ఒక వార్తనిచ్చారు. అంబర్పేటలో ఫ్లైఓవర్ పనులు ఏదైతే మరమ్మతులు ఉన్నాయో ఇంకా ఈ గ్రేటర్ హైదరాబాద్లో చేపించాల్సిన పనులు దానికి సంబంధించిన ఒక లేఖను కిషన్ రెడ్డి గారు రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక నక్సల్ ప్రభావిత జిల్లాలో రోడ్లకు 319 కోట్లు కేంద్రం వాటా 166 కోట్లు 5 జిల్లాల్లో పనులు అంటూ ఈ యొక్క నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో అట్లాంటి జిల్లాలకు కొన్ని ఎంపిక చేసి వాటికి మరమ్మతుల కోసం అక్కడ డెవలప్మెంట్ కోసం కొన్ని నిధులను కేటాయించడం జరుగుతుంది. 5 జిల్లాల్లో పనులు అనేసి ఇంకో వార్తనిచ్చారు. ఇక కేసీఆర్ ఆరేళ్ల పాలన అంధకారమే అంటూ మనకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. అటకెక్కిన హామీలు, మంత్రులుగా సమైక్య వాదులు, అవినీతిపై సర్వే చేస్తే కేసీఆరే నెంబర్ 1 సీఎం. ఢిల్లీలో మీడియాతో ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడి అంటూ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ గురించి ప్రస్తావించడం జరిగింది. అత్యంత అవినీతి సీఎంగా ఉన్నారు ఈ యొక్క దేశంలో అనేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సీఎం కాన్వాయ్కి 4000 ఫైన్, 4 ఓవర్ స్పీడ్ చలాన్లు వేసిన పోలీసులు అంటూ ఒకటి మనకి ఇక్కడ వార్తనిచ్చారు. నిజంగా ఏంటంటే మనకు మన దౌర్భాగ్యం ఈ దేశంలో ఉన్నది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా ఎమ్మెల్యే వచ్చినా కానీ ఎవరైనా సీఎం వచ్చినా కానీ మనము పనులు అందరికీ ఉంటాయి, వెళ్ళే వాహనాలను అన్నింటినీ ఎక్కడికక్కడ ఆపేసి వీళ్ళకు ప్రధానంగా దారి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటప్పుడు చలాన్ రెట్లేషన్ అనేది కూడా మనం చూడాలి, ఎందుకనంటే ఓవర్ స్పీడ్తో అనేసి ఒక కారణం చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఈ యొక్క ఫైన్ పడింది అనేసి ఒక వార్త. సో పరిహారం పెంచి ఇవ్వండి అంటూ ఒక వార్తనిచ్చారు. భూమిని తీసుకున్న టైంలో ఉన్న చట్టం ప్రకారం వాళ్లకు పరిహారం ఇవ్వాలని చెప్పింది ఖర్చులు. ఇది హైకోర్టు చెప్పినటువంటి రైతులకు 2000 చొప్పున చెల్లించాలని సర్కార్కు ఆదేశాన్ని ఇచ్చింది. సో ఈ మేరకు ఏదైతే భూమికి సంబంధించిన ఈ యొక్క ప్రధానమైన వార్త ఇది. సో తర్వాత మనము విద్యుత్ సవరణ బిల్లు తెస్తే ఉద్యమం తప్పదు కేంద్రానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరిక అంటూ, ఏదైతే కేంద్రం కొత్త సవరణ బిల్లు తెస్తుందో దానికి సంబంధించి వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు సిపిఐ తరపు నుండి, దానికి సంబంధించిన ఈ యొక్క వార్తనిచ్చారు. తర్వాత ఆర్టీసీలో సగం మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్ అంటూ ఒక హెడింగ్ని హైలైట్ చేసినారు. వారి స్థానంలో అదనపు సిబ్బందితో సేవలు, ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన సంస్థ ఆదాయ మార్గం చెప్పాలంటూ అధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశం. బస్పాస్ కౌంటర్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ సంస్థకి ఈ ఆర్టీసీ ఇంకా బతికి ఉంది అంటే ఉండి లేని కిందకే, ఎందుకంటే అన్ని రకాలుగా ఆర్టీసీని ఎట్లా అంటే ఏ విధంగా దెబ్బ కొట్టాలో కొట్టేసి తర్వాత మాకేం తెలియదు అనే ఈ యొక్క ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడున్న ఆర్టీసీకి మంత్రి కానివ్వండి, సో ఈ రవాణా మంత్రి కానీ ఇవన్నీ కూడా ఉత్త ఫేక్. అసలు ఈ ఆర్టీసీ అనేది ఒకటి ఉందా, ఎంతో మన నిజాం రాజుల కాలం నుండి కూడా ఈ ఆర్టీసీని వాళ్ళు ప్రవేశపెట్టినప్పటి నుండి కూడా ఇప్పటికీ ఈ యొక్క మోనార్ కేసీఆర్ చేతిలో కూడా ఈ ఆర్టీసీ పూర్తిగా బలైపోయింది. సో ఈ హైదరాబాద్లో అసలు ఈ సిటీ బస్సులు ఇంత తిరుగుతున్నప్పటికీ కూడా ఆర్టీసీకి ఎట్లాంటి ఉనికి లేదు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్ అంటూ మళ్ళా ఉన్న కొద్ది ఎంప్లాయీస్ని కూడా వాళ్ళని జీతం ఇవ్వకుండా వాళ్ళని జీతంలోంచి తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదొక వార్త. తర్వాత మనము ఆంధ్రజ్యోతి పేపర్ని చూసుకున్నట్లయితే
70% కేసులు అక్కడే అంటూ ఒక హెడింగ్ ని హైలైట్ చేసిండు. ఆ ఆరు సర్కిళ్లలోనే వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతున్న కేసులు కొత్త ప్రాంతాల్లో విస్తరణపై ఆందోళన అజాగ్రత్తగా ఉంటే కరోనాను ఆహ్వానించినట్టే లోకేష్ అంటూ మన జీహెచ్ఎంసి కమిషనర్ ఎవరైతే ఉన్నారు లోకేష్ గారు వాళ్ళు హెచ్చరించడం జరిగింది. సో అజాగ్రత్తగా ఉన్న చోట ఈ యొక్క కేసులు అనేది కూడా ఎక్కువ నమోదవుతాయి అనేసి అదేవిధంగా మనకు ఇక్కడ ఎక్కువగా యాక్టివ్ కేసులు ఎల్బీ నగర్ చార్మినార్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ శ్రీలింగంపల్లి కుకట్పల్లిలో ఇక్కడ ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఆల్మోస్ట్ కూడా హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం డేంజర్ జోన్లోనే ఉంది అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం యాక్టివ్ కేసెస్ ఉన్నాయనేసి మనకు ఇక్కడ ప్రధానంగా వార్తనిచ్చారు. మనకి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కరోనా నివారణ చర్యలు ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టలేదు. సో దీనికి సంబంధించి ఇంకా ఏం జరగబోతుందో ముందు ముందు చూసే అవకాశం ఉంటుంది. పోలీసులు జాగ్రత్త, కమ్యూనిటీ పాలసీని గౌరవించాలి. ట్విట్టర్లో హైదరాబాద్ సిపి యుఎస్లో ఆందోళనలపై ప్రస్తావన అంటూ అక్కడ ఒక ప్రధానమైన వార్తనిచ్చిండ్రు. సో పోలీసులు జాగ్రత్తగా ఉండాలంటూ సిపి అంజనీ కుమార్ గారు సూచించిన ఈ యొక్క వార్త. తర్వాత కోవిడ్ జాగ్రత్తలతో విద్యుత్ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటింటికి వెళ్ళి విద్యుత్ బిల్లులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని జాగ్రత్తలతో కూడి యొక్క విద్యుత్ బిల్లును పంపిణీ చేసే యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ కోవిడ్-19 ఈ లాక్డౌన్ తర్వాత 70 పరిశ్రమలు సీజ్ అంటూ ఇంకొక హెడింగ్ని హైలైట్ చేసినారు. రాజేంద్ర నగర్ సర్కిల్ శాస్త్రీపురం కాలనీలో జనావాసాల మధ్య ఉన్న సుమారు 70 పరిశ్రమలను బుధవారం గ్రేటర్ దక్షిణ మండలం అధికారులు సీజ్ చేశారు. వాటికి విద్యుత్ శాఖ అధికారులు కరెంటును తొలగించారు అంటూ ఇదొక వార్తనిచ్చారు. శాస్త్రీపురం హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ హైకోర్టులో కేసు వేసింది. అప్పటి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో 13 పరిశ్రమలను ఈ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ పరిశ్రమలను సీజ్ చేయడం జరిగిందనేసి ఒక ప్రధానమైన వార్త. పైకి బ్రాండెడ్ లోపల నకిలీ, మార్కెట్ను ముంచెత్తుతున్న నాసి రకం పత్తి విత్తనాలు అంటూ ఒక హెడింగ్ని హైలైట్ చేసిండ్రు. సో ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు కదా, పత్తి పంటను వేయండి, పత్తి పంట కోసం ప్రత్యేక ఇది ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి నకిలీ విత్తనాలు ప్రభుత్వమే సరఫరా, అంటే నకిలీ విత్తనాలు మనకు దొరుకుతూ ఉన్నాయి కదా, మరి మంచి విత్తనాలను క్వాలిటీ గల విత్తనాలను ప్రభుత్వమే ఇవ్వాలి, మరి అట్లా ఎందుకు చేస్తలే అంటే ప్రస్తుతం ఈ నకిలీ విత్తనాలతో పంటలు వేసుకొని రైతులు నష్టపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారంటే మీరు నకిలీ విత్తనాలు వేసారు మీరు నష్టపోయారు దానికి మేమేం చేస్తాం అనేసి ఒక చేతులు ఎత్తేసే ప్రయత్నంలోనే మనకి వ్యవస్థ అంతా కూడా కంకణం కట్టుకొని కూర్చుందనేసి ఒక ప్రధానమైన ఈ వార్తాంశాలు ప్రతిరోజు కూడా మనకు చూపిస్తూ ఉన్నాయి. వర్టికల్ ఎస్టీపీలు అంటూ కుకట్పల్లి నాలాపై ప్రతిపాదన అంటూ ఒక ప్రధానమైన హెడింగ్ని హైలైట్ చేసిండ్రు. మెరుగైన మురుగునీటి నిర్వహణలో వాటర్ బోర్డు చర్యలు చేపడుతుంది. ఎస్టీపీల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూసేకరణ అవసరం ఉండడంతో ప్రత్యామ్నాయంగా వర్టికల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఎస్టీపీలను నిర్మించేందుకు అధికారులు కరసత్తు చేస్తున్నారనేసి ఈ యొక్క ప్రధానమైన వార్తను ఇచ్చారు. తర్వాత మనం సాక్షి పేపర్ని చూసుకున్నట్లయితే నేడు స్టాండింగ్ కమిటీ సమావేశం, అంటే చాలా రోజుల సుదీర్ఘ విరామం తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో స్టాండింగ్ కమిటీ సమావేశం అనేది జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించిన ఈ యొక్క వార్తను మనకు ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇది సైకిల్ గురించి నిన్న ఏదైతే సైక్లింగ్ డే ఉండేనో సో దానికి సంబంధించి నిన్నటి కొన్ని ప్రత్యేకమైన వార్తలు ఇచ్చారు. డబుల్కు ట్రబుల్, పనులు చేసేందుకు కూలీలు కరువు, సొంత రాష్ట్రాలకు వెళ్ళిన కార్మికులు ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. ఆగస్టు నెలాఖరుకు 50,000 ఇల్లు గగనమే, ఫైనల్ ప్రాబ్లమ్స్ ఫినిషింగ్ టచ్ ఎలా అంటూ ఇక్కడ మనకు ఒక ప్రధానమైన వార్తనిచ్చిండ్రు. నిజంగా వలస కూలీలు ఈ హైదరాబాద్లో ఎదుర్కొన్న కష్టాలు అయితే వర్ణనాతీతం. మనము ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాము. సో వీరు ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు వాళ్ళ సొంత ఊళ్ళకి అనేసి ఇక్కడ డబుల్కు ట్రబుల్ షాక్ తగిలిందనేసి ఇంకో వార్తనిచ్చారు. కోవిడ్ లైఫ్ తప్పదు ఫైట్ అంటూ ఒక హెడింగ్ని హైలైట్ చేసారు. నగరంలో ఊపందుకుంటున్న సగటు జీవనం, వైరస్ భయపడుతున్న వడివడిగానే ముందుకు తెచ్చుకున్న పరిశ్రమలు, దుకాణాలు, వీధి వ్యాపారులు, వీధుల్లోకి డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్, స్ట్రీట్ వెండర్స్, సేల్స్ బాయ్స్ కోవిడ్తో కలిసి బతకాల్సిందే అంటున్న జనం అంటూ ఈ యొక్క వార్తనిచ్చారు. సో దీనికి సంబంధించిన ఇది
రీఛార్జ్ సక్సెస్, ఇంకుడు గుంతలతో పెరిగిన భూగర్భ జల మట్టాలు గతేడాదితో పోలిస్తే మెరుగైన పరిస్థితి అంటూ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మనకు ఈనాడు పేపర్లోనేమో ఈ బోర్లన్నీ కూడా అట్టడుగు, నీటి మట్టం మొత్తం తగ్గిపోయింది, నీళ్లు వస్తలేవు, ఈ హైదరాబాద్లో ఈ నగర వాసులకు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఒక వార్తనిచ్చారు. కానీ ఇక్కడ మాత్రం దానికి రివర్స్గా తవ్విన ఇంకుడు గుంతలు ఇప్పటి వరకు సక్సెస్ అయినాయి అనేసి ఈ యొక్క వార్తనిచ్చిండ్రు. సో ఇక తర్వాత ఏటా ఇదే తంతు అంటూ ఇదొక హెడింగ్ని హైలైట్ చేసిండ్రు. మేడ్చల్ జిల్లాలో బయటపడిన నకిలీ విత్తనాల బాగోతం, కండ్లకోయ వద్ద గోదాములపై విజిలెన్స్ దాడులు, 30 లక్షల విలువైన నకిలీ విత్తనాల స్వాధీనం, వ్యవసాయ శాఖకు కేసులో నమోదు అప్పగింత అనేసి ఇక్కడ మనకు ఒక ప్రధానంగా ఈ యొక్క వార్తనిచ్చిండ్రు. అసలు మనకి ఈ వ్యవసాయ శాఖ అనేది ఒకటి ఉందా, రైతులకు ఇంత మోసం జరుగుతున్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేది కూడా ఇక్కడ మనకు మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ యొక్క తంతుని మనకు ఇక్కడ సాక్షి పేపర్లో కవర్ చేయడం జరిగింది. తర్వాత మనం టిష్యూ పేపర్ని చూసుకుంటే హైదరాబాద్లో ఏ విధంగా ఉందనేసే విషయాలు చూసుకుంటే, గ్రేటర్లో తగ్గిన ఉష్ణోగ్రతలు, రాగల 36 గంటలు వర్ష సూచన అంటూ ఒక వార్తనిచ్చిండ్రు. ఏదైతే మనకు నిన్న మొన్నటి వరకు ఎండలు పడి ఒకటేసారి వర్షాలు కురిశాయి, సో దానివల్ల ఇక్కడ వాతావరణం అంతా కూడా తగ్గింది. ఇంకా 2-3 రోజుల్లో వర్షాలు కూడా పడే సూచనలు ఉన్నాయనేసి ఒక ప్రధానమైన వార్త. 10 పరీక్షలకు ప్రత్యేక బస్సులు అంటూ ఒక హెడింగ్ హైలైట్ చేసిండ్రు. ఇదివరకే చెప్పినట్టు మనకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్గా బస్సులు ఏర్పాటు చేయడం, శానిటైజర్ వాడకం అవన్నీ కూడా చేస్తామనేసి ప్రభుత్వం చెప్పింది. సో దానికి సంబంధించి కార్యాచరణ కూడా అదే విధంగా ఉందనేసే ఒక వార్త. కలవర పెడుతున్నది, తీవ్రమవుతున్న కరోనా దశలు మారుతున్నట్లు వైద్యుల అనుమానం, 55 రకాలుగా రూపాంతరం, మరింత అప్రమత్తమైన ప్రభుత్వం, గాంధీలో అదనంగా 350 పడకలు అంటూ ఈ యొక్క కరోనా రూట్ మారుతుంది, అది దశలు మారుతున్న క్రమంలో 55 రకాలుగా గుర్తించడం జరిగింది వైద్యులు. సో ఇప్పటి వరకు వైద్యులు ఎన్నోసార్లు హెచ్చరించారు, ప్రభుత్వానికి కూడా చెప్పారు, ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మొండి తాను వట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇక దీంతో మాత్రం ఇంకా డేంజర్, ఇంకా పెను సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రేటర్ పరిధిలో నమోదవుతున్న కేసులు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా సోకే అవకాశం ఉంటుంది దీనివల్ల. సో దానికి సంబంధించిన ఈ యొక్క వార్త. తర్వాత హరిత లక్ష 30 లక్షలు ఖాళీ స్థలాల్లో నాటడానికి 6 లక్షల మొక్కలు, ఏదైతే హరితహారం కార్యక్రమం ఉందో మళ్ళీ దానికి 30 లక్షల మొక్కలు నాటనున్నారనేసే జీహెచ్ఎంసీ పరిధిలో కార్యాచరణ రూపొందుతుందనేసే ఒక వార్త. నాంపల్లిలో రైలు ఎక్కండి, సికింద్రాబాద్లో రద్దీ తగ్గుతుందనేసే ఈ కరోనా నేపథ్యంలో ఏంటంటే అందరూ కూడా ఈ రైలు ప్రారంభమైన నాటి నుండి కూడా సికింద్రాబాద్ స్టేషన్కి ఎక్కువగా తరలిపోతూ ఉన్నారు. దీంతో మనకు సోషల్ డిస్టెన్సింగ్ అనేది లేకుండా పోతుంది. సో నాంపల్లి రైల్వే స్టేషన్లో కూడా ఈ యొక్క రైళ్లను ఏర్పాటు చేస్తాం, అక్కడ వెళ్ళండి, అక్కడ రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది అనేసే ఈ యొక్క ప్రధానమైన వార్త. ఇక చూసారు కదండి, ప్రస్తుతం రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్లో ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సమస్యలు ఏంటి అనేది మనకు ఈ పత్రికల్లో తెరకెక్కుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయాలు ఏంటి, ఒకవైపు కరోనాతో జనం పోరాడుతుంటే వాళ్ళకు మాత్రం ఎలక్షన్స్ పైనే దృష్టి ఉండడం ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనము ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.